చాలా బాగుందండి. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇట్లాంటి పేద బిక్కోళ్ళు వెళ్ళలేరు కదా అట్లా, అందుకని వీళ్ళకి అందుబాటులో రావాలని, ప్రతి సామాన్యుడికి ఆరోగ్యం ఉండాలని, అవి ట్రీట్మెంట్ అందాలని, వైద్యం ప్రతి వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి తెలిసేటట్టు వీళ్ళకి చేసేటట్టు అందరికి అందుబాటులో రావాలని 108, 104లు ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ డెవలప్మెంట్ చేసి మళ్ళీ ప్రతి మండలానికి రాష్ట్రంలో ఎక్కడ వైద్యం అనేది లేట్ అవ్వకుండా, తర్వాత ఈ ఏ హాస్పిటల్ కావాలంటే హాస్పిటల్ రెఫర్ చేసేటట్లుగా, ట్రావెలింగ్ పరంగా కానీ టైం కలిసేటట్టు ఇప్పుడు ఈ కొత్తగా ఈ వెహికల్స్ దించారు 108, 104, దాని మీద మాత్రం ఇక నో డౌట్ అనమాట. ఇక ట్రీట్మెంట్ విషయంలో టైం చాలా కలిసొస్తుంది, ఎక్కడ కావాలంటే అక్కడికి వాళ్ళే తీసుకెళ్ళి రెఫర్ చేస్తున్నారు. దాంట్లో కూడా హైటెక్ ఎక్విప్మెంట్ పెట్టారు, ఇటువరకు లాగా కాకుండా 108, 104 కాకుండా 104లోనే ఇటువరకు చేసేవాళ్ళు ట్రీట్మెంట్ వచ్చి, ఇప్పుడు 108, 104 కూడా అక్కడే ఏమంటే డాక్టర్ రెఫర్ చేయటం, ఇదిగో ఈ మందులు వాడి ఇది వాడి ఇది వాడితే మీకు తగ్గిపోతుందని చెప్పటం, ఏమంటే వాళ్ళు అక్కడికక్కడే స్పాట్లో ట్రీట్మెంట్ చేసి పంపించడం అన్నమాట. ఆయన క్వార్టరీ దెబ్బతింటది ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్లో మీద కొద్దిగా వెనక తగ్గి వాళ్ళకి వాళ్ళ దీని మీద ఆయన ఇది చేశాడు కాబట్టి వాటిని నెగ్లెక్ట్ చేశాడు. స్టాఫ్ లేవన్నా ఒకరోజు, డీజిల్ లేదన్నా ఒకరోజు, మాకు శాలరీ ఇవ్వట్లేదన్నా ఒకరోజు వాళ్ళు స్ట్రైకులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాదు కదా, ఎమ్మటే ఎవరికి ఏది రిస్క్ లేకుండా అందుబాటులోకి వచ్చేటట్టు చేయటం కోసమే ఇవాళ ప్రారంభించి 108, 104ని ఇది చేయడం జరిగిందన్నమాట. ఇంకెక్కువ కనపడుతుంది ఆ రాజశేఖర రెడ్డి గారు ఉన్న దానికంటే ఇంకెక్కువ చాలా మోర్ అనమాట, లార్జ్. అసలు ఇక టైం కలిసేటట్టు పేషెంట్ కూడా ఏమవ్వకుండా అప్పటికప్పుడు ట్రీట్మెంట్ జరిగేటట్టు చేసి ఇంకా ఫర్దర్గా ఏదన్నా ఏదైతే తగ్గపోతే అప్పుడు ఇంకా ఏ హాస్పిటల్ కానీ ఆ హాస్పిటల్కి వెళ్ళేటట్లుగా వెహికల్ సంఘీపించారు. ప్రతి మండలానికి ఇటువరకు ఒకటి ఉండేది, లేదా నియోజకవర్గానికి 4 ఉండేది, ఇప్పుడు అట్లా కదా మండలానికి 4, ఈ రెండు పెట్టారు. దాని మీద ట్రీట్మెంట్ అనేది వైద్యం అనేది లేట్ అవుతుంది, ముందు సామాన్యుడికి అందుబాటులో వస్తుంది, ప్రాణం నిలబడితేనే కదా. వీళ్ళు ప్రతి దాంట్లో రాజశేఖర రెడ్డి గారి కన్నా మిన్నగా చేయాలని, ఇంక ఎక్కువ చేయాలని ఇప్పుడు సీఎం గారు తపన. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.